ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మరిపాడు మండల పరిధిలోని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా కుక్కలకు ఉచితంగా యాంటీరాబిస్ టీకాలు వేశామని మండల పశు సంవర్ధక శాఖ ఏడీ గురుజయంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనుషుల నుండి పశువులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధుల ఆధారంగా ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాచర్ కుక్కకాటు బారిన పడిన ఒక పిల్లవాడికి టీకా మందు ఇచ్చి బతికించిన రోజు ఇదే కావడం వలన జూలై 6న ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. సుమారు 180 రకాల పైపడిన వ్యాధులు పశుపక్షాదుల నుండి మనుషులకు సంక్రమిస్తాయని పేర్కొన్నారు. ఈ జూనోసిస్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేసి జూనోసిస్ రోగాల బారిన పడకుండా చేయడమే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపారు. 6వ తారీఖు వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా వీధి కుక్కలకు కానీ పెంపుడు కుక్కలకు కానీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్, అంటే రేబీస్ వ్యాధి చోకకుండా వ్యాక్సిన్ చేస్తున్నాము. ఇది ఉచితంగా చేస్తున్నాము. గవర్నమెంట్ కావాల్సినంత వ్యాక్సిన్ మనకు పశువుల హాస్పిటల్లో, పశు వైద్యశాల మండలంలో, ఎక్కడైనా కూడా ఆర్బీకే సెంటర్లో కూడా అన్ని దగ్గర దీన్ని కావాల్సినంత నిలువ ఉంచింది. కుక్కల పెంపకదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు వేసుకోలేకపోయిన వాళ్ళు రేపు ఎల్లుండైనా చేసుకోవచ్చు. ఈ రేబీస్ వ్యాక్సిన్ చేసుకున్నప్పుడు పిచ్చి కుక్క కాటు అయినప్పుడు ఆ జబ్బు రాకుండా దాన్ని నివారించుకోవచ్చు. అది వచ్చింది పిచ్చి కుక్క కాటు అయిన తర్వాత కూడా అదే రోజు 0 డే వ్యాక్సిన్ అంటాము. అదే రోజు వ్యాక్సిన్ మళ్ళీ 3, 7, 21, 90 రోజులు అని చేసుకున్నప్పుడు, ఈ డివైడెడ్ వ్యాక్సిన్స్ చేసుకున్నప్పుడు అవి పిచ్చుకుక్క కాటుకి వ్యాధికి గురవకుండా ఉంటాయి. ఈ జూనోసిస్ డే ఏర్పడింది కూడా 1885లో లూయి ప్యాస్టర్ అనే ఆయన ఈ పిచ్చుకుక్కకి ఈ వ్యాక్సిన్ కనుక్కున్న సందర్భంగా ఒక మనిషిని అటువంటి జబ్బు నుంచి బయటపడేశాడు. కాబట్టి దీన్ని మనం అన్ని దేశాల్లో జరుపుకుంటున్నాము. ఈ ఒకటే కాకుండా మనకు పశువుల నుంచి మనకు వచ్చే వ్యాధి చాలా ఉన్నాయి. దాంట్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ అయితేనేమి, ఇంకా బ్రుసెల్లా అని చెప్తాము అదైతేనేమి, లిప్టోస్పైరోసిస్, లిస్టీరియోసిస్ లాంటి చాలా జబ్బులు మనకి మనుషులతో మమేకమై ఉంటాయి కాబట్టి అవి వస్తాయి. వీటి నుంచి కూడా మనం జాగ్రత్త వహించాలి. తర్వాత మనం మాంసం తినేవాళ్ళు కానీ, దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు కానీ, కొన్ని యాంథ్రాక్స్ జబ్బుని కానీ, ఈ హైడ్రాటిడ్ సిస్ట్ అంటారు అటువంటివన్నీ కూడా వాళ్ళకి సరిగ్గా ఉడకబెట్టి తినప్పుడు వచ్చే జబ్బుల్లో వస్తాయి. యాంథ్రాక్స్ ఉండే పశువుల్ని మామూలుగా కోసుకొని తినకూడదు, వాటిని భూమి కింద పూడ్చిపెట్టేసేయాలి. ఈ హైడ్రాటిడ్ సిస్ట్ లాంటిది జబ్బులు మనం కోసినప్పుడు కనిపిస్తాయి, అవి కూడా వాటి పేడ ద్వారా కూడా మనకి సంక్రమిస్తాయి. కాబట్టి వాటిని తగు జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు మనం మానవాళికి కూడా ఈ హెల్త్ కాన్షియస్గా ఉన్నప్పుడు ఈ జబ్బుల నుంచి కూడా బయటపడతారని, అందరూ ఆరోగ్యంగా ఉండగలగాలని ఆశిస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.